ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ మహిళలు ఇప్పపు లడ్డులను తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతూ రక్తహీనత వ్యాధిని దూరం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అతి ముఖ్యంగా ఆదివాసీ మహిళల్లో ఉన్నటువంటి రక్తహీన సమస్యను దూరం చేసే దిశగా ఇప్పపు లడ్డులను పంపిణీ చేస్తూ ఇప్పపు లడ్డులతో స్వయం ఉపాధిని ఫలితం పొందుతూ ఆ మహిళలు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పపు లడ్డు కేంద్రాన్ని నడిపిస్తూ రక్తహీనతను దూరం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆదివాసీ మహిళలపై ఏబీపీ దేశం ప్రత్యేక కథనం. ఇంతకీ ఇప్పపు లడ్డులను ఎలా తయారు చేస్తున్నారు అనేది స్థానికంగా మనతో పాటు ఆదివాసీ మహిళలు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇప్పపులతో లడ్డులను ఎలా తయారు చేస్తున్నారు, దీనివల్ల స్వయం ఉపాధిని ఎలా పొందుతున్నారు? ఇప్పపు ఎండాకాలం వస్తుంది సార్, ఎండాకాలం వస్తే ఇప్పపు కొనుక్కొని మేము శుభ్రంగా చేసి దానికి మళ్ళా శుభ్రంగా చేస్తాం అనుకో, శుభ్రం చేసినాక ఆరేసి ఉంచుతాం, అవి మళ్ళా అవి పొడి పడతాం, ఎంచి పొడి పట్టినాక మళ్ళా అన్నీ కలుపుతాం, కలిపినాక లడ్డు తయారు చేస్తాము. అంటే ఇంతకు ముందు అంగన్వాడీలా ఇచ్చేసినాము, మళ్ళా హాస్టల్లో కూడా ఇచ్చేసినాము, దానివల్ల మాకు ఎంత కొంత ఉపాధి కలుపుతుంది, కలిపినాక మాకు ఏదో ఇంట్లో కూడా గడుస్తుంది, ఇల్లు కూడా గడుస్తుంది, దానివల్ల మేము ఉపాధి పొంది కొంచెం మంచిగా బాగుపడుతున్నాము. అయితే రక్తం లేని వాళ్లకు మా ఆదివాసులకు అయితే రక్తము బాగా తక్కువ ఉంటుంది అని చెప్తారు, అయితే ఈ లడ్డు తిన్న తర్వాత కొంచెం రక్తం మంచిగానే తయారవుతుంది, కొంచెం బలంగా ఉంటుంది ఈ లడ్డు తిన్న తర్వాత. ఇక్కడొక్కడో ఇప్పుడు హైదరాబాద్ అనుకో, ఢిల్లీ అనుకో, ఎక్కడనో పోయి అవార్డులు కూడా తీసుకున్నాము. ఇప్పుడు లడ్డు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు వచ్చి హైదరాబాద్ అనుకో, వరంగల్ అనుకో, వాళ్ళు కూడా ఫోన్లు చేసి లడ్డు మాకు కావాలా కావాలా అంటున్నారు. వాళ్ళకు కూడా మేము ఏదో కొరియన్నా చేసి లేకుంటే బస్సులన్నా కొరియర్ చేసి పంపుతాము. ఇట్లా మాకు ఆర్డర్లు వస్తున్నాయి, మంచిగానే మేము మంచిగానే 12 మంది గ్రూప్ అయ్యి మేము నడిపిస్తున్నాం సార్. కలెక్టర్ దగ్గర కలెక్టర్ ఇచ్చిన అవార్డు తీసుకున్నాము. హైదరాబాద్లో ఇట్లా 10 దాకా అవార్డు వచ్చినాయి కాబట్టి ఆశ్రమ పాఠశాలలో కూడా మన ఆదివాసీ పిల్లలు ఉన్నారు, అందరు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మా లడ్డు ఇచ్చిన వలన వీళ్ళు సహకరిస్తే, లడ్డు ఇచ్చి వాళ్ళు ఇస్తే ఇంకా బాగుపడతారు కాబట్టి కావచ్చని నేను కోరుకుంటున్నా. ఇంకా మా కేంద్రం ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా ఇప్పుడు ఈ బిజినెస్ కాకుండా గవర్నమెంట్ కూడా ఇంకా మాకు సహకరిస్తే ఇంకా ముందుకెళ్తామని. మా పిల్లలు కూడా రక్తహీనత ఉన్న వాళ్ళ దూరం అవుతుంది, ఇంకా మంచిగా హెల్త్గా ఉంటారు కావచ్చు, మంచిగా ముందుకెళ్తారని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు లడ్డూలు చేస్తున్నాం, మంచిగా వాళ్ళ నచ్చి లడ్డూలు కొనుక్కుంటారు, ఇక తీసుకుపోతారు బాగా లడ్డూలు, ఆరోగ్యం మంచిగానే. చిన్న చిన్న పిల్లగాళ్ళు కూడా మంచిగా తింటే బలం వస్తుంది. అడవుల్లో లభించే ఇప్పపూలతో ఈ ఆదివాసీ మహిళలు ఇప్పపు లడ్డులను తయారు చేస్తూ స్వయం ఉపాధిని పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పపు లడ్డులను అమ్ముతూ స్వయం ఉపాధిని పొందడమే కాకుండా ఈ ఇప్పపు లడ్డులతో ఎంతోమంది ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నారు. ఆదివాసీ మహిళల్లో నెలకొన్నటువంటి రక్తహీనత సమస్యను సైతం ఈ ఇప్పపు లడ్డులతో దూరం చేయవచ్చని వీరందరూ కూడా చెప్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఇతర రాష్ట్రాల నుంచి సైతం వచ్చి ఈ ఇప్పపు లడ్డులను ఎంతోమంది తీసుకెళ్తున్నారు. అయితే ఈ ఇప్పపు లడ్డు కేంద్రాలను మరింతగా వ్యాపింపజేసి ఆశ్రమ పాఠశాలల్లోనూ కూడా ఈ ఇప్పపు లడ్డులను పంపిణీ చేసినట్లయితే ఆశ్రమ పాఠశాల ఉన్న విద్యార్థులందరికీ కూడా రక్తహీనత వ్యాధిని సైతం బాగు చేయవచ్చు, అందరికీ ఎంతో బలాన్ని చేకూర్చే ఈ యొక్క ఇప్పపు లడ్డులను అందరికీ పంపిణీ చేయాలనైతే ఆదివాసీ మహిళలు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.